ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథం 22:28. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. దేవుని బిడ్డలకు వచ్చేటువంటి తలంపులను దేవుడు నెరవేరుస్తాడు. ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు మంచి ఆలోచనలను తన బిడ్డలకిస్తాడు. తదనుగుణంగా వారిని దేవుడు నడిపిస్తాడు. దావీదు గొర్రెలను కాసుకుంటున్నటువంటి సందర్భంలో ఒక మాట ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాడు. ప్రవ్వా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించవా. ఇశ్రాయేల్ జనాంగము అందరిలో పై చేయవారిగా, అందరిలో ఉన్నతమైన వారిగా ఉండునట్లుగా నువ్వు సహాయం చేయవా, తదనుగుణంగా నన్ను కూడా వాడుకోవా అని ఆ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, ఆ యవన కాలంలో ఉన్నప్పుడు, బలహీనుడుగా ఉన్నప్పుడు ఆలోచించుకుంటూ ఉండేవాడు. దేవుని బిడ్డలు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, విజయాన్ని కలిగి ఉండాలి అనేటువంటి ఆలోచన అతను కలిగి ఉన్నప్పుడు దేవుడు దాన్ని నెరవేర్చాడు. అతని కోరికను దేవుడు సిద్ధింపచేశాడు. అతని ఆలోచన యావత్తును దేవుడు సఫలం చేశాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి మంచి మార్గంలో నడుస్తున్నప్పుడు, నువ్వు ఏదైనా ఆలోచన చేసుకుంటే, నువ్వు ఏదైనా యోచన కలిగి ఉంటే దేవుడు దాన్ని నెరవేరుస్తాడంట. నీ ఆశను దేవుడు తీరుస్తాడు. దేవుడు దురాశలను, అత్యాశలను తీర్చాడు, కానీ మంచి కోరికలను, మంచి ఆశను దేవుడు తీరుస్తాడు. ఏస్తేరు కూడా అనుకుని ఉండొచ్చు, ప్రభువా నేను అనాథగా ఉన్నాను, ఇదిగో అన్య చక్రవర్తుల పాలనలో మేము బానిసలుగా ఉన్నాము, ఈ ప్రాంతంలో నీకు మహిమ కలిగించే విధంగా నా జీవితాన్ని చేయవా అని ఆమె అనుకుని ఉండొచ్చు. దేవుడు ఆమె కోరికను తీర్చాడు. నీ మార్గాల మీద దేవుడు వెలుగు ప్రకాశింపచేసే దేవుడై ఉన్నాడు. కొన్నిసార్లు కొన్ని కొన్ని ఆలోచనలు, కొన్ని కొన్ని భవిష్యత్తు గురించిన కొన్ని తలంపులు కలిగినప్పుడు మన చుట్టూ ఉన్నవారో, లేకపోతే మన ఇంట్లో వారో, మన స్నేహితులు దాని మీద కొన్నిసార్లు నీళ్ళు పోసేస్తూ ఉంటారు. అది నీ వల్ల కాదు, అది జరగదు, ఇట్స్ ఇంపాసిబుల్ అంటారు. కానీ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తివైతే నీకు వచ్చే ప్రతి మంచి ఆలోచనను దేవుడు స్థిరపరుస్తాడు. కాబట్టి మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. భవిష్యత్తు గురించిన శ్రేష్టమైన అనుభవాలతో నువ్వు విశ్వాసంతో జీవించాలి. నేను మంచిగా ఉంటాను, నేను ఆరోగ్యంగా ఉంటాను, నేను ఆశీర్వదించబడతాను, నా దేవుడు నన్ను నడిపిస్తారు, నా దేవుడు నా చేయి విడవరు, ఈ కష్టంలో నుండి దేవుడు నన్ను విడిపిస్తారు, ఈ శ్రమలో నుండి ప్రభు నన్ను విడిపిస్తారు, తన నామాన్ని ఆయన గొప్ప చేసుకుంటారు, నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తారు అనేటువంటి మంచి ఆలోచనలు కలిగి ఉంటే దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. కాబట్టి ఈరోజు నుంచి ఒక మంచి హోప్ఫుల్ లైఫ్, ఈరోజు నుంచి ఒక నిరీక్షణ కలిగినటువంటి వారిగా మీరు జీవించగలిగితే దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. ఒకవేళ నీ మార్గంలో చీకటి ఉందేమో, ఒకవేళ నీ మార్గంలో కలవరం ఉందేమో, ఆందోళన ఉందేమో, కానీ నీ మార్గం దేవుడు తన వెలుగును ప్రకాశింపచేసి నువ్వు చక్కగా ప్రయాణించేలాగా చక్కని పాటలను నడిపించి సాతాను మీద నీకు విజయాన్ని ఇచ్చి, పరిస్థితుల మీద విజయాన్ని ఇచ్చి, అనారోగ్యాల మీద దేవుడు నీకు విజయాన్ని ఇచ్చి నేను ఆనందింపచేస్తారు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డల యొక్క ప్రతి మంచి ఆలోచన మీరు నెరవేర్చి, వారు కలుగుంటున్నటువంటి ప్రతి కోరిక, వారికున్న ప్రతి తలంపును మీరు నెరవేర్చి వారి మార్గముల మీద వెలుగు ప్రకాశింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.